సంగీతాభిమానులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈవేళ అందాల నాస్వామి అలుకేలరా అనే పాటకు స్వరాలు నేర్చుకుందాం. చాలా కాలంగా చాలామంది స్వరాలు చెప్పండి సార్ అని అడుగుతున్నారు, కానీ సమయం కుదరలేదు. కాస్త బిజీగా ఉండడం వల్ల కాస్త డిలే అయింది. డిలే అయినందుకు చింతిస్తున్నాను. అయితే ఈ పాట ఎందుకు స్వరాలు అడుగుతున్నారో కొంతమందికి అనుమానంగా ఉంటుంది. ఎందుకు అడుగుతున్నారంటే, అందాల నా స్వామి అలుకేలరా అనే పాట యూట్యూబ్లో దైవభక్తి ఛానల్ వారు రిలీజ్ చేయగా ఈవేళ వరకు సుమారు 45 లక్షల మంది చూడడం జరిగింది. 45 లక్షల పరిధి కూడా దాటి నాకు ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఎందుకు ఆశీర్వచనాలు ఇస్తున్నారు? ఆ పాటకు సంగీత దర్శకత్వం చేసింది నేనే. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వచనాలతో సంగీతంలో నేను సాధించిన అతి పెద్ద మైలురాయి, అతి పెద్ద విజయంగా నేను భావిస్తున్నాను. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. శ్రీనివాస స్వరాలు అనే ఆల్బమ్ సుమారు 10 సంవత్సరాల క్రితం భక్తి ఛానల్ ద్వారా లైవ్లో విడుదల చేసి ఆ తర్వాత తిరుపతి వెళ్ళి తిరుపతిలో సీడీలన్నీ పంచడం జరిగింది. దాంట్లో ఉన్న 10 పాటలు కూడా మిక్కిలి జనాదరణ పొందినప్పటికీ కూడా ఈ పాటకు అందాల నా స్వామి అలుకేలరా అన్న పాటకు మాత్రం చాలా అద్భుత విజయం చేకూరింది మీ అందరి వల్ల. ఆ పాటకు స్వరాలు చెప్పండి అని చాలామంది నన్ను అడుగుతున్నప్పటికీ కూడా సమయం కుదరక కాస్త నేను బిజీగా ఉండడం వల్ల ఆ ఎపిసోడ్ చేయలేకపోయాను. ఈవేళ చేస్తున్నాను మిత్రులారా. అందరూ చక్కగా గమనించి ఆ పాట పాడుకుంటూ ఈ స్వరాలు కూడా నేర్చుకొని మీకు నచ్చిన శృతిలో, మీకు నప్పిన శృతిలో మీరు ప్రాక్టీస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పాట గురించిన కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ పాట రాసిన తర్వాత ట్యూన్ చేశానండి. ఈ పాట రాసింది ఎవరు అని అడిగితే, ఈ పాట రాసింది శ్రీమతి కళార్జున్ గారు. నేను తల్లిగా భావిస్తాను, అమ్మ అమ్మ అని పిలుచుకుంటాను. వారు రాసిన తర్వాత ఈ పాటకు నేను ట్యూన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను నా బృందం అనుకున్నాం, ఈ పాట మాళవిక గారు పాడితే బాగుంటుంది అని అనుకున్నాం. వారిని సంప్రదించాం, వారు ఓకే అన్నారు. ఆ తర్వాత రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు, అద్భుతంగా పాడారు. పాడిన తర్వాత ఇంత జనాదరణ పొంది ఈవేళ అందరికీ కూడా పేరు తీసుకొచ్చింది. చాలా సంతోషం. రాసింది శ్రీమతి కళార్జున గారు, పాడింది మాళవిక గారు, మ్యూజిక్ కోఆర్డినేటర్ రాజుగారు, పర్యవేక్షణ చేసింది రమణ గారు, వారిని హైటెక్ రమణ అని అంటాం. అలాగే కోరస్ పాడిన అమ్మాయిలు వివిఎస్ కిరణ్, వి శ్రావణి, ఐశ్వర్య. ఇది పివిఆర్ స్టూడియోస్ హైదరాబాద్లో రికార్డ్ చేయడం జరిగింది. ఇది శృతి ఈవెంట్స్ సమర్పణలో వచ్చినటువంటి ఆల్బమ్. యూట్యూబ్లో దీన్ని రిలీజ్ చేసిన వారు దైవభక్తి ఛానల్, వారికి కూడా ఈ సందర్భంగా మనమంతా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి అందరు కీబోర్డ్ చూడండి. ఒరిజినల్గా ఈ పాట 6:30 చేశాను. 6:30 అంటే 6½ అంటే దీన్ని ఏ షార్ప్ అంటాం, లేకపోతే బి ఫ్లాట్ అంటాం. ఏ కన్నా పైన ఉంది కాబట్టి ఏ షార్ప్, బి కన్నా క్రింద ఉంది కాబట్టి బి ఫ్లాట్. అంటే 6:30 అన్న, ఏ షార్ప్ అన్న, బి ఫ్లాట్ అన్న శృతి ఇదే వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిత్రులారా, అంటే ఇది సా, ఇది కూడా పైన వచ్చే సా, అంటే తారాస్థాయిలో ఉన్న సా. కానీ మనం ఇక్కడ వరకు లెక్క చూస్తాం, రిపీట్లో ఈ సా పాడుకుంటాం. ముందు ఒక్కసారి మనం పాట విందాం, విన్న తర్వాత స్వరాల విశ్లేషణకు వెళ్దాం.
ఎలా ఉందండి పాట? బాగుందా? మీరు ఎప్పుడైనా ఈ పాట విన్నారా? లేకపోతే ఇప్పుడు విన్నారు, చాలా సంతోషం. ఇంకా మిగిలిన చాలామందికి ఈ పాట చేరువు కావాలని, మరిన్ని ఆశీస్సులు నాకు కావాలని నేను కోరుకుంటున్నా. ఈ పాటకు స్వరాల విశ్లేషణ చేస్తాను. పల్లవి చరణానికి మాత్రమే చేస్తున్నాను మిత్రులారా. ఒక పల్లవి రెండు చరణాలు ఉంటాయి. రెండు చరణాలు ఒకే పద్ధతిలో నేను కంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ఒక చరణానికి నేను స్వరాలు చెప్తే మిగతా చరణానికి మీరు అదే పాడుకోవచ్చు. అయితే ఇందాక నేను శృతి చెప్పాను, ఆరున్నర. కానీ ఆరున్నరలోనూ మీకు స్వరాలు చెప్తాను, ఒకటిలో కూడా చెప్తాను. ఒకటిలో చెప్పే పద్ధతి అందరికీ అలవాటు కాబట్టి 16 స్వరాల ప్రకారం ఒకటిలో చెప్తాను. ఒకటి అయిపోయిన తర్వాత ఆరున్నరలో కూడా చెప్తాను. ఇప్పుడు ఒకటి చూడండి. ఈ పాట రాగం ముఖ్యంగా నేను చంద్రకంసు తీసుకున్నాను. చంద్రకంసు తీసుకున్నాను కానీ నా ముద్ర వేయాలని, అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని నేను చంద్రకంసులో నీ త్రీ ఉంటుందండి. మీకు మళ్ళీ నేను వివరంగా చెప్తాను. నీ త్రీ ఉంటుంది కానీ నేను నీ టూ కూడా అప్పుడప్పుడు వాడడం జరిగింది. నీ టూ వాడగానే ఒక మధురం, ఒక అందంగా ఉంటుందండి పాటకి. నీ టూ వాడితే అది హిందోళ రాగం అవుతుంది, నీ త్రీ వాడితే చంద్రకంసు ఉంటుంది. పూర్తిగా నేను చంద్రకంసులో చేస్తే అది కాస్త విచారంగాను, అంటే ఎక్కువ రాగాన్ని కరుణరసానికి విచారరసానికి మనం వాడుతూ ఉంటాం కాబట్టి నీ టూ కూడా వాడడం జరిగింది. రాగం చంద్రకంసు హిందోళం రెండు రాగాలు కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ నీ టూ వచ్చింది, ఎక్కడ నీ త్రీ వచ్చింది రెండు కూడా మీకు వివరంగా చెప్తాను. తాళం ఆది తాళం అంటే చతురస్ర నడక, చతురస్ర జాతి. వెస్ట్రన్లో 2/4 అంటారు. అలాగే ఒరిజినల్ స్కేల్ 6.5. ఇప్పుడు నేను చెప్తున్నది సి. ఒకటి చెప్పిన తర్వాత మళ్ళీ 6.5 కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఒకటిలో నేర్చుకోండి. ఫస్ట్ చంద్రకంసు రాగం ఆరోహణ అవరోహణ. స్వరస్థానాలు చూడండి. షడ్జం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం, షడ్జం. మరొకసారి షడ్జం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం, షడ్జం. చంద్రకంసు రాగం ఒకసారి పాడుతాను, మీరు కూడా పాడడానికి ట్రై చేయండి. ఆరోహణ అవరోహణ. సీ ద మ గ స స గ మ ద ని స స ని ద మ గ స ఆరోహణ అవరోహణ. ఇప్పుడు హిందోళం చూడండి. నీ టూ వస్తే హిందోళం, మిగతా స్వరాలన్నీ సేమ్ అండి. నీ టూ వస్తే హిందోళంగా గుర్తుపెట్టుకోండి, నీ త్రీ వస్తే చంద్రకంసుగా గుర్తుపెట్టుకోండి. నీ టూ చూడండి, స్వరస్థానాలు ఎలా ఉన్నాయి హిందోళ రాగానికి? షడ్జం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశిక నిషాదం, షడ్జం. అర్థమైంది కదండి, హిందోళ రాగానికిను చంద్రకంసు రాగానికి నీ టూ నీ త్రీ మాత్రమే తేడా. ఇది ఒకసారి పాడండి. స గ మ ద ని సా ని ద మ గ స. అది ఇది ఆరోహణ అవరోహణ. హిందోళ రాగం చెప్పాను, చంద్రకంసు రాగం చెప్పాను. ఎక్కడ నీ టూ వస్తుందో పాటలో చెప్తాను, ఎక్కడ నీ త్రీ వస్తుందో కూడా పాటలో చెప్తాను. మొట్టమొదట పల్లవి చూద్దాం.
అందాల నా స్వామి అలుకేలరా. అంటే చూడండి, ఇక్కడ నీటు వచ్చింది ఫస్ట్ లైన్ లో, అందాల నా స్వామి అలుకేలరా. సానీద మగస ససగ మగస, స్లోగా చెప్తా చూడండి. సా నీ ద మ గ స ససగ మ గ స. ఇప్పుడు రెండో లైన్. నా పైన నీ కింతాలు కేలరా, ఇక్కడ మళ్ళీ నీతి వస్తుంది రెండో లైన్లో. అంటే చూడండి ఒకసారి స్వరాలు చెప్తాను. స గ గ మ ద ద నీ నీ ని సా ని ద మ గ. స్లోగా చెప్తా చూడండి. స గ గ మ ద ద నీ నీ ని సా ని ద మ గ. ఇది పల్లవి. ఒకటో శృతిలో మనం నేర్చుకుంటున్నాం ఒకటి అంటే ఇది, వెస్టర్న్ లో సి అంటాం. ఇప్పుడు చరణం చూడండి. నిన్ను చూస్తూ ఉంటే సమయము తెలియదు. స్వరం ఒకసారి చూడండి. సాధని సా 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 నిస నిద మద మగ. స్లోగా చెప్తా చూడండి. సాధని సా 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 ని సా ని ద మ ద మ గ. ఇవి. ఆ తర్వాత నిన్ను తలిచారంటే నిదురే రాదు. గ గ మ మ ద ని 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 సా సా. స్లోగా చెప్తా చూడండి. గ గ మ మ ద ని ని నిని నిని సా సా. ఆ తర్వాత లైన్ చూద్దాం. నీ పూజలు నాతో చేయించి మా గమద మగస మా మా మా. స్లోగా చెప్తా చూడండి. మా గమద మగస మా మా మా. మళ్ళీ సేమ్ వస్తుందండి. ఎలా వస్తుంది? నీ ప్రేమను నాపై చూపించి. సేమ్ అండి. మా గ మ ద మ గ స మా మా మా. స్లోగా చూడండి. మా గ మ ద మ గ స మా మా మా. తర్వాత లైన్ చూడండి. నన్ను మార్చినావు దరి చేర్చినావు. దీనికి స్వరం ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ లో మీకు నీ టూ వస్తుంది, నీ త్రీ కూడా వచ్చింది, రెండు ఇక్కడ ఉపయోగించాం. జాగ్రత్తగా గమనించండి. సస దరి దాదా సా నిని సా సా. స్లోగా చెప్తాను చూడండి. సా సా తర్వాత చూడండి. నీకేలా ఈ వేళ సమగ గదమ. కంటిన్యూస్ లో వస్తుంది ఇప్పుడు. నీకేలా ఈ వేళ ఇప్పుడేలా అలుకేలా సమగ గద మమ నిద నిని నిని సా నిద మగ. స్లోగా చెప్తా చూడండి. సమగ గద మమ నిద నిని ని సా నిద మగ. ఇక్కడ కూడా నీ టూ నీ త్రీ ప్రయోగాన్ని చూశారు, అర్థమైంది కదండి. ఆ తర్వాత అందాల నా స్వామి అలుకేలరా అలా వస్తుందండి. ఇప్పుడు ఆరున్నరలో చూద్దాం. ఆరున్నర అంటే సిక్స్ అండ్ హాఫ్ అంటాం. ఇది ఏ షార్ప్ అని కానీ
బి ఫ్లాట్ అని కూడా అంటాం. ఇందాక నేను చెప్పాను కదండి. ఇప్పుడు ఇక్కడ 6/6 చంద్రకంస రాగం ఎలా ఉంటుంది? చంద్రకంస రాగం ఆరోహణ అవరోహణ. అలాగే హిందోళన చూడండి. అన్ని బ్లాక్ నోట్సే వస్తాయి, అంటే ఇది నీ టూగా చూడాలి. నీ త్రీ నీ టూ ఈ రెండు కూడా మనం నేర్చుకుంటున్నాం. స గ మ ద ని సా స ని ద మ గ స. ఇది 6/6 హిందోళ రాగం ఆరోహణ అవరోహణ. అందరికీ అర్థమైంది కదండి. ఇప్పుడు 6/6 అంటే ఒరిజినల్ స్కేల్లో అప్పుడు పాడించినప్పుడు మాళవిక గారు ఏ శృతిలో పాడారో అదే శృతిలో ఇప్పుడు మీరు స్వరాలు నేర్చుకోండి. అంటే 6/6 వీలుగా ఉంటే 6/6 పాడుకోవచ్చు, 1 మీకు వీలుగా ఉంటే 1లో పాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు స్వరాలు చూడండి. అందాల నా స్వామి అలుకేలరా ఫస్ట్ లైన్, స్లోగా చెప్తాను చూడండి. స నీ ద మగ స స గ మగ స. రెండో లైన్, నా పైన నీ కింతాలు కేలరా స గ గ మ ద ద ని 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 స ని ద మ గ. స్లోగా చెప్తాను చూడండి. స గ గ మ ద ద ని 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 స ని ద మ గ. ఇది పల్లవి చరణం. నిన్ను చూస్తూ ఉంటే సమయము తెలియదు, స్వరాలు చూడండి. సాధని సాని స ని ద మ ద మ గ. స్లోగా చూడండి. సాధని సాని స ని ద మ ద మ గ. ఆ తర్వాత, నిను తలిచానంటే నిదురే రాదు గగ మ మ ద ని 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 సా సా. స్లోగా చూడండి. గగ మ మ ద ని 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 సా సా. ఆ తర్వాత, నీ పూజలు నాతో చేయించి. ఎలా వస్తుంది? మా గ మ ద మ గ స మ మ మ. స్లోగా చూడండి. మా గ మ ద మ గ స మ మ మ. తర్వాత లైన్, నీ ప్రేమను నాపై చూపించి. సేమ్ అండి, అదే స్వరాలు. మా గ మ ద మ గ స మ మ మ. మళ్ళీ చెప్పనా స్లోగా? మా గ మ ద మ గ స మ మ మ. తర్వాత లైన్, నన్ను మార్చినావు దరి చేర్చినావు. ఒకసారి చూడండి. స ద ని ద ద స ని ని స స. స్లోగా చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ నీ టూ వచ్చింది, అంటే హిందోళ రాగానికి సంబంధించిన కైశిక నిషాదం వచ్చింది. గమనించండి మిత్రులారా. స ద ని ద ద స ని ని స స. ఆ తర్వాత, నీ కేలా ఈ
స్వరం చూడండి. సమగ కంటిన్యూస్ చూడండి. ఇప్పుడు నీకేల ఈ వేళ ఇప్పుడేల అలుకేలా మగ గదమ మనిద, అంటే ఇక్కడ మళ్ళీ నీ టూ వచ్చింది చూసారా. సమగ గదమ మనిద నిని సా నిద మగ, ఫస్ట్లో నీ టూ వచ్చింది, మళ్ళీ నీ త్రీ కూడా వచ్చింది. స్లోగా చెప్పిన సమగ గదమ మనిద నిని సా నిద మగ. ఆ తర్వాత పల్లవి వస్తుంది. అందాల నా స్వామి అలుకేలరా. మిత్రులారా, ఇలా మనం స్వరాలను చెప్పుకోవచ్చును. ఆరు నర శృతిలో ఆ తర్వాత ఒకటి శృతిలో స్వరాల విశ్లేషణ చేయడం అయింది, మీ అందరికీ అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. అలాగే ఒరిజినల్ సాంగు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పాట సాహిత్యం కూడా ఇస్తాను, అలాగే స్వరాలన్నీ కూడా ఇస్తాను. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు నచ్చిన శృతిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా ఎన్ని లక్షల మంది ఈ పాటను చూడనున్నారో, ఎన్ని లక్షల మంది నన్ను ఆశీర్వదించనున్నారో, నన్ను నా బృందాన్ని అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, ఇలాంటి పాటలు ఎన్నో చేయాలని మీరంతా ఆశీర్వదిస్తారని అనుకుంటూ, మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని మాటిస్తూ, మన యూట్యూబ్ ఛానల్ సంగీత స్థలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.